అబ్బా అల్లటి రోజు చూడు ఎంత మొద్దుకున్నదా, మంచుకున్నది అవు మంచిగా వరి చేను మొక్కజొన్న చేను పంట బా ఎంత మొద్దుకున్నదా వరి చేను అయితే అవు. కానీ ఏంది రైతులు ఎవరు అవపడతలేరు పని చేసేటోళ్ళు. కరోనా వైరస్ వచ్చిందని అందరూ ఇంట్లోనే ఉన్నారు ఏంది. ఓ అమ్మో ఎవరు బయటకు కూడా వెళ్తలేరు, ఎవరిని కలవాలి ఇప్పుడు కలవనికి. అబ్బా ఇంకా సెరికింది ఇద్దరు కూర్చున్నారు ఎవరో, పోయి కలుద్దాం మాట్లాడదాం అన్నీ కనుక్కోవాలి అలా పల్లెటూర్లో వెళ్ళిపోదాం అక్కడికి. నమస్తే పెద్ద మనుషులు. నమస్తే నమస్తే. ఎవరు? నేను బీతిరిసా తిట్టుకును. అవునా? నేను నన్ను బీచెంపు అబ్బాయి వచ్చినావు. నన్ను బీతిరోడు అంటారు అందరు. చెప్పాలి. నీ పేరు ఏం పేరు అన్న? నా పేరు రాకేష్. నా పేరా? ఓ పెద్ద మనిషి. నీ పేరు? రవీందర్. రవీందర్ మంచిగా ఉన్నాయి. ఏమైంది నీ డఫాట కూర్చున్నారు మంచిగా? ఏం కరియర్ వేసుకోవాలి, కరెంట్ లేదు కూర్చున్నా మీద. కరెంటు లేదా? కరెంట్ లేదు, బోర్ కరియర్ వేసుకోవాలి. నారేసుకున్నా? నారేసుకున్నారా? చేయాలి, ఇంకా చేయలేదు. వర్షాలు మంచిగా పడుతున్నాయా? ఏడ వర్షాలు పడుతున్నాయి, 2 వర్షాలు పడైపోయినది. వర్షాలు లేదు, అది వర్షాలు లేవా? అవు వర్షాలు ఉంటే నారేసుకొని ఉంటుంది మంచిగా. నారేసుకొని నారు మడి పోసినాము కూర్చున్నా మీద. నారు మడి మంచిగా కూర్చున్నారు ఇద్దరు. ఏం చేద్దాము? కానీ పొద్దున్న పని చేస్తారు కదా, ఒక గంట కూర్చుంటే ఏం లేదు. ఇప్పుడు పని లేదు, పని చేసినాము అయిపోయింది, ఇంకా ఇంటికి పోదామనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నాము. ఇప్పుడు మంచిగా నీరఫాటు కూర్చున్నారు. ఓ పెద్ద మనిషి, మన వేం సఫర్ చేస్తలేవు, ఈయన గబా గబా మాట్లాడతాడు. ఇప్పుడు మీ ఊళ్ళో గురించి చెప్పావా నాకు? మళ్ళేమో నేనేమో వచ్చేటప్పుడు అన్ని నార్మల్ ఓ పచ్చని పంటలు బాగా పడ్డాయి. మీ ఊరు గురించి చెప్తే మన ఊళ్ళో ఏమో అందరికి ఇదే పని చేసుకుంటున్నావు. గిదే ఫనా? రైతు ఫని అవైలబుల్ ఉంటారు మీ ఊర్లో? సాకలోళ్ళు గమలోళ్ళు అందరు ఉంటారు. సాకలోళ్ళు గొల్లోళ్ళు కురువోళ్ళు రకరకాల గమలోళ్ళు. చెట్లు ఎత్తారా? కళ్ళు ఉన్నదా మీ ఈత చెట్లు? లేవు. ఈత చెట్లు లేవా? లేవు. అవు అప్పుడు అయితే కళ్ళు రాలేదు. ఈత చెట్లు లేవు. అప్పుడైతే కళ్ళు రాలేదు ముద్దుగా. కొద్దరి కళ్ళు అయితే మంచిగా ఉంటుంది. మా అప్పటి కళ్ళు ఫేయంతా ఇప్పుడు చెట్టు కళ్ళు అయింది కదా, అది తయారు చేసే కళ్ళు ఉంది కదా. ఈత కళ్ళు లేదు కదా? ఈత కళ్ళు లేదా? చచ్చా. ఏం ఏదో ఒక కళ్ళు మంచి నిద్ర రావాలి కదా, నిద్ర తాగనికి. పొద్దున్న ఫోన్ చేస్తాం కదా. అప్పుడు పెద్ద మనిషి ఇంకా ఏమేమి పంటలు పండిస్తారు? మాతో జొన్నలు. జొన్నలా? మొక్కజొన్నలేగా? లేదు తిన జొన్నలు. మొక్కజొన్నలు కూడా పండిస్తామంటే కొంచెం తక్కువ. పత్తి పెట్టారా? పత్తి కూడా పెడతారు. పత్తి పెడతారు. ఇంకా వరి? ఎందుకంటే కూలీలు వస్తులా? వస్తారు. అట్లా అడుకునాలే కూలలు. అప్పుడైతే ఇంటి ఇంటికి పోయి కూలలో పిలిచేది కదా. ఒక్కరిద్దరు చెప్తే వచ్చేసేటోళ్ళు. అప్పుడు ఇప్పుడు ఇంటికోవాలి, అడుకునాలే, డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, పని తక్కువ చేయించుకోవాలి. అవు అవు. అప్పుడైతే మంచిగా ఇంటింటికి పోయి ఇట్లా కూలీలో పెట్టుకునే. ఇప్పుడు మన పత్తి చేను ఉంటాయి కదా, పత్తి చేను ఒక్కసారికి ఎంత ఇస్తారా పైసలు కూలీ? చాలా లెక్కలు. రోజు లెక్కల? రోజు లెక్కలు పెడతారా? రోజు 300. రోజుకు 300? బాగా మంచిగానే ఉన్నదన్నా. అప్పుడైతే సాళ్ళకులు ఎక్కువ ఇచ్చేదన్న. మేము పని చేసుకునేటప్పుడు 2 సార్లకేమో 200 ఇచ్చేది, సాలకు 150 ఇచ్చేది. అప్పుడు మంచిగా చేసుకునే పది. ఇప్పుడు వరికి వస్తుంది కదా, మరి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, వరి నార్మల్ పెట్టి వర్షాలు పడితే స్టార్ట్ అయితే ఇప్పుడు నారేసేది. వర్షాలు పడతలేవా? వర్షం కోసం వెయిట్ చేస్తున్నాం. ఏ ఫాడు వారు, ఏం వాతావరణం, మన వర్షాలు కూడా పడతలేవు. అంత ఆగమాగం ఉన్నది కదా. ఆగమాగం ఉన్నది. ఏం చేస్తాం, ఈ రైతుల బాధ ఎవరో చెప్పుకున్నా తక్కువే అన్న. అందుకనే నేను ఈ అందరినీ వార్తలు చెప్తున్నా. నేను అక్కడిక్కడే తిరుగుడు ఎందుకు, రైతుల బాధలు కనుక్కుందామని మీ దగ్గరికి వచ్చిన. మంచిగా పండిస్తున్నా మీరైతే. అవునా? మరి ఒక నాకు ఫర్స్ట్ నా ధమాకులు దాటింది. ఇప్పుడు అందరూ ఊరు వదిలిపెట్టి పట్టణాలకు పోతారుగా, మరి మీరెందుకు పోతలేరన్నా? ఇంకా ఈ భూమిని, ఈ బోరుని ఉన్నది కొద్దిగా భూమి, అందరు ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయినరాని. మనం కూడా వెళ్ళిపోలేక అక్కడ మనసు తంపుకోలేక ఇక్కడనే ఆడి కరెక్ట్ చేస్తూ నారేసుకుంటూ ఈయన తిప్పలు పడుతున్నాం. నువ్వు మంచి మాట చేసింది పెద్ద మనిషి. చూసినావా, వాళ్ళ కన్నా ఊరు వదిలిపెట్టకు పోవద్దు అయితే లేదా ఆట. అవు పెద్ద మనిషి, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నాయి? 3 ఎకరాలు. 3 ఎకరాలా? జమీందారు 3 ఎకరాల భూమి అట. మళ్ళీ నీకు పెద్ద మనిషి? మనకు కూడా 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉన్నదా? ఇద్దరికి 3, 6 ఎకరాలు. మళ్ళీ నాకేమన్నా కౌలుకి ఇస్తారా? ఇస్తాము. చేస్తాంటే కౌలుకి ఇస్తారా? చేస్తుంది. ఇప్పుడు నేను ఏ పంట వేసుకోవాలో తొందరగా నాకు ఫైసా అధికారిని అయిపోవాలి నేను. అప్పుడు అంత స్పీడ్గా కావాలంటే మేమే అవ్వట్లేదు, 15 నుంచి చేస్తుంటే మాకే రావట్లేదు. ఇప్పుడే నీకు ఇస్తున్నాము, మాకు చేత కాక నువ్వే చేసుకో, నువ్వు పై అధికారేగా, మరి ఏం చేద్దాము.
కౌలుకు ఎంత ఇస్తారు మళ్ళీ నాకు సగం పైసలు మీకేనా కౌలుకి ఇస్తా మొత్తం పైసలు నాకేనా మొత్తం పైసా అంటే మా కౌలు ఒప్పుకున్న అయితే ఇవ్వాలి కదా కౌలు ఒప్పుకున్న అది ఇవ్వాలి కదా 4000 ఇవ్వాలి నీకు ధమాకులో మెంటల్ ఎక్కువ నాకు కన్ఫ్యూజింగ్ చేసిన మొత్తం కౌలు పైసలు అయితే ఇవ్వాలి నువ్వు ఏమి చేసుకున్నా ఎంత లాభం ఉందినా నీదే మా కౌలు ఇచ్చేస్తే మా క్షాత కాదు ఎట్లా ఇంకా ఇప్పుడు మీకు 6 ఎకరాలు ఉన్నాయి కదా నాకు ఒక 2 ఎకరాలు ఇవ్వరు కౌలుకు చేసుకుంటా ఎందుకంటే ఇస్తాం 8000 ఇచ్చేస్తే అట్లేదాం 8000 ఇస్తా ఈ పట్నంలో గాలిలా పొగలా ఊ కట్టి తిరిగే బదులు మంచిగా ఫలోలా ఫన్ చేసుకొని 3 ఫుటల తిండి మంచిగా అవునా తినాలంగా గుర్తుకొచ్చింది పొద్దున 8 ఫుటలు తెచ్చుకుంటారు పొద్దున సదికి అన్నమా ఇంకా అవకాయ పచ్చడి పప్పు గిట్లా ఏం తెచ్చుకోరా ఇంత టమాటా చట్నీ మీరు పోంటే రాత్రి ఏమైనా ఉంటే తెచ్చుకున్నాలే ఓ పూట తినాలే రాత్రి మళ్ళీ 2 గంటలకు పోతే పోవాలి కమ్మగా ఉంటుంది కదా మంచిగా ఇంటికాడ కమ్మ లేకుండా షేను కుస్తే కమ్మ ఉంటుంది షేను కింద మంచిగా పొద్దులో ఫన్ చేసి నాగలర పక్క పెట్టి చెట్టు కింద కూర్చొని మంచిగా బాగా తింటే ఇప్పుడు నా అవు పెద్ద మనిషి నీకు బర్లు ఉన్నాయేమన్నా ఆవులు ఉన్నాయా మంచిగా దున్నడానికి మంచిగా ఉంటాయిగా దున్నుతారుగా బర్రెలు ఉంటానైతే పాలు వినడానికి అవుతాయి అప్పుడు పాలు వినుకొని కేంద్రంలో పోసేచ్చాయి మేము మీకు ఉన్నాయా అన్న బర్రెలు పెద్ద మంచి మాకు లేవు అప్పుడు ఉండేటివి ఇంకా అమ్ముకున్నాం చేత కాక చూసినా ఎంత కథం వచ్చిందో పైసలు చేతలు లేక పూత గడవక మంచిగా కన్న పెంపుడు జంతువులనే అమ్ముకున్నారు అట్లున్నాయి పరిస్థితులు మళ్ళీ ఎవరికి చెప్పుకుంటాం ఏం చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఎట్లా దునిపిస్తున్నా ట్రాక్టర్లే కానీ ఇప్పుడు ట్రాక్టర్లు అయినవి ఇంకా మా 2 ఆవులు ఉన్నాయి మామవి మామ దగ్గర నుంచి ఇట్లా గొర్రె వాసుకొని దాంతోనే కాలం గడుపుతున్నాం మంచిదన్నా ఏ అంత నూటెక్కునాలేజ్ వచ్చింది అన్ని ట్రాక్టర్లు పెద్ద పెద్ద ఇప్పుడు అప్పుడైతే మంచిగా ఒరిగోసానికి కూలీలు వచ్చాయి మంచిగా నరువు కట్టుకొని పాట వాడుకుంటే ఒరి కోసుకుంటే నార్లు పెట్టాయి ఇప్పుడేమో నార్లు పెట్టే మిషన్లు వచ్చినాయి ఓర్లు కోసే మిషన్లు వచ్చినాయి మొత్తం టెక్నాలజీ పెరిగిపోయింది అన్న అన్న మీ దగ్గర ఓరి బాగా పండిస్తారు కదా ఇప్పుడు పోయి ఓరి చూసి వస్తాయి ఎట్లా పండిస్తారు అవన్నీ అబ్బా పొలం చూడే తమ్ముదే దునిలో అవు ఇప్పుడు ఇదంతా ఏంది తెలుసా పొలం దున్నీల అన్నారు వరి పంట వండడానికి వరి పంట నారేసే ముందు ఇట్లా పొలం దున్నాలి అన్నారు ఇంతకుముందుకు మీరు దున్నింది చూసిలే ఆ కరియర ఇప్పుడేమో దీంట్లోనేమో దున్ని దాంట్లో మంచిగా ఇట్లా వదిలేసుకోవాలి మొలకకు వస్తాయి మంచిగా వదిలేసుకొని చల్లుకోవాలి ఇప్పుడు ఇంతకుముందుకు మనం మంచిగా ఇట్లా వదిలేసినాం కదా అవన్నీ పోయి ఇట్లా మొలకకు వస్తాయి అన్నట్టు చూడు రేత ముందుగానే పచ్చగా ఇగో ఇప్పుడు అదంతా అయిపోయిందిగా ఇగో ఇక్కడ ఇప్పుడు అదంతా చేసినందుకు నారు రెడీగా ఉన్నదా అన్నట్టు అంటే ఇప్పుడు మొత్తం ఇట్లా చిన్న చిన్న చెట్లు అన్నీ గుబురుగా పెరుగుతాయి అన్నట్టు ఆ నారు ఇప్పుడు ఇంతకుముందుకు నారు ఒక దగ్గర పెరుగుడు చూసినాగా ఇప్పుడు ఆ నారు అంతా ఇక ఇట్లా కింద అక్కడింత అక్కడింత వేసి మంచిగా మంచిగా ఇట్లా వేస్తారు అన్నట్టు వరి మంచిగా ఉన్నది ఇగో ఇది దీన్ని పొట్టదాసి అంటారు అన్నట్టు అంటే ఇక్కడ ఒడ్లు ఇట్లా పెరుగుతాయి అన్నట్టు ఆకు ఇంకొక కొసదాసి ఉంటుంది అలానేమో వడ్లంగా వస్తాం అన్నట్టు మంచిగా ఉన్నాయి ముద్దుగా అవు పెద్ద మనిషి చూసిన వరి పంటలు మంచిగా వేసాలి మీద అట్లే అవు పెద్ద మనిషి ఏమనుకో ఒక మాట అడుగుతా నీకు ప్రేమకి ఇట్లా ఏమన్నా ఉన్నదా మాకు ప్రేమించడం అటువంటివి ఏం లేవు ఏం లేవు పెద్దలు చూసినా అమ్మాయిని తీసుకోవాలంటే అమ్మాయిని తీసుకోవాలి అంతేనా అంతే పట్నంలో అన్ని ప్రేమించి పెళ్లిలో అవుతున్నాయి పల్లెటూర్లో అట్లా కాదు మాకు ఇంకా మా అత్తలు మామూలు వర్షాలు ఉంటే వాళ్ళ కూతురు చూస్తారు మాట్లాడతారు వాళ్ళని వేసుకొని ఉంటాం అత్త బిడ్డలు అని కదా వర్షాలు చేసుకుంటారు పెళ్ళిలో మంచిగా ఇప్పుడు మరి పెళ్ళి అయింది అన్న మీకు అయింది ఏ పిల్లలు ఎంతమంది ఇద్దరు ఇద్దరు పిల్లలా స్కూల్ పోతులా పోతారు ఒకరు పోతారు ఒకరు ఏది గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్కే పోతారు ప్రైవేట్ పోనికే లచ్చలు అడుగుతారు ఆడికి ప్రైవేట్ వాళ్ళ పైసలు ఎక్కువ అడుగుతారు చదువు తక్కువ చెప్తారు గవర్నమెంట్ అయితే మంచిగా ఉంటుంది 3 ఫుటాలు ఇప్పుడు మన కేసీఆర్ కూడా అన్ని సౌలతలు చేసిచ్చుగా మంచిగా ఉంటుంది చేస్తున్నారు అన్ని సౌలతలు నడుస్తున్నాయి ఇంకా మాకు శాతనైంది కాలేక గవర్నమెంట్ పంపేము ఏం కాదన్న పిల్లలు గవర్నమెంట్ బాడీ చదువుతున్నాయి రేపు గవర్నమెంట్ బంద్ చేసారు కదా మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ జాబులు వస్తాయి ఏడ వస్తున్నాయి వచ్చిన వాళ్ళకే లేవు ఇప్పుడు ఇక వస్తాయంటే ఇప్పుడు మనం చదువుకోవాలన్న మంచిగా చదువుకొని వచ్చేటి వస్తే పోయేటివి పోతాయి మనం వాటి కోసం వెయిటింగ్ చేయదు
గవర్నమెంట్ పంపించాలని చూస్తున్నాము, ఒకరిని పంపించినాము, ఒకరిని పంపించాలా వద్దా అని ఆలోచిస్తున్నాము. చూడన్నా నీకు ఇంట్లో వీలుని బట్టి చూడు. ఇప్పుడు ఇద్దరిని సాధి చేయాలంటే ఏమవుతుంది నీకు? రైతు అయ్యాను చూడు, నీ ఎట్లా అయితే అట్లా చూడు. ఒకరిని అయితే జాయిన్ చేసినాం ఆల్రెడీ, ఒకరు పోతున్నారు ఇంకొకరు పోలే. ఇప్పుడు అందరు ఎట్లా చేస్తా, పట్నం వాళ్ళ పిల్లలు ఒక ఆయన ఉన్నారు అనుకో, ఆయన డాక్టర్ అయితే పిల్లలు కూడా డాక్టర్ అవుతాను. కానీ ఇప్పుడు మన పల్లెటూర్లలో రైతు ఉన్నారు అనుకో, రైతు కొడుకు రైతు అవుతలేరు. ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివి అంత కష్టపడి రైతులు ఇంట్లో వస్తువులు కాదనుకొని, కన్నా భూమిని కాదనుకొని, జంతువులను కానుకొని అన్నీ అమ్మేసి పిల్లలను కష్టపడి సంపాదించి పిల్లలు చదువుకున్నా కూడా రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్ వస్తలేవు అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఏం చేస్తాం మనం? ఇంకా మేము చేసే పనే ఇది. ఏం కాదు వ్యవసాయం పనే, ఏం కాదు చేసుకోవాలి మంచిగా వ్యవసాయం. థ్యాంక్స్ కన్నా నాకు ఇవన్నీ చెప్పిల్లు మంచిగా. నేను అసలు ఇప్పుడు నేను ఇంతగానో ఈ మర్ల వాడి వరుల వాడి వచ్చినా కానీ ఎవరు దొరుకుతారా దొరకరా అని కూడా మంచిగా మీరు నాకు అన్నీ చెప్పిల్లు అన్నా. నేను కూడా రేపు పొద్దున వార్తలలో చెప్తాను మీ గురించి. మంచిగా పల్లెటూరు గిట్లు ఉన్నది. అవునన్నా మీ ఊరు పేరు? అమిస్తాపూర్. అమిస్తాపూర్ ఏ జిల్లా కింద కొత్తది? మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్నగర్ జిల్లా మంచిగా ఉన్నది. ప్రకృతి కూడా పని ఉంది. మామ గాడ ఇచ్చిపెట్టిన పని ఇంత ఉంది అయ్యా, ఆ పని చేసుకుంటాం మేము. మళ్ళీ చీకటి అవుతుంది, ఇంటికి కడుకోవాలి, పిల్లలు ఉన్నారు, పిల్లలతో చూసుకోవాలి, వెళ్తాం మేము. మంచిదన్నా, మంచిది మంచిది, మంచిగా చేసుకోరు పని. మంచిగా చెప్పిల్లు పల్లెటూరులో గురించి, వ్యవహారం గురించి. అవు మంచిగా నాకు గీయాలైతే మంచిగా ఒక ఊరికి వచ్చి అన్నీ తెలుసుకున్నా. వాళ్ళ ఫన్న వాళ్ళు పోయిలు, మళ్ళీ నా ఫన్న నేను పోతా. అమ్మ మస్తు లేటింగ్ అయింది నాకు, మా ఎక్క చూసినట్టు. ఇది నా పల్లెటూరు, ఇది నా ఫాడి ఫంట, రాములూరి దీవెనంట, నేను తొందర ఇంటికి పోవాలంట.